హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ కానీ లేదా ఐటీఐ కానీ డిప్లొమా కానీ చదివినట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనేటువంటి నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా మంచి నోటిఫికేషన్ ఇది ఈ నోటిఫికేషన్లో మూడు రకాల పోస్టులని భర్తీ చేయడానికి ప్రతి సంవత్సరం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు ఇందులో భాగంగా మనకి మూడు రకాల పోస్టులు పోస్టల్ అసిస్టెంట్ లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ అలాగే డిఈఓ అని చెప్పేసి ఉంటుంది డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటారు సో నేను బై మిస్టేక్ యూడిసి అని చెప్పేసి మెన్షన్ చేశాను సో డిఈఓ అంటారు డేటా ఎంట్రీ ఆపరేటర్ సో ఈ మూడు రకాల పోస్టుల భర్తీకి సంబంధించి ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి నుంచి మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఉంటుంది మీరు ఐటీఐ చదివినా డిప్లొమా చదివినా కూడా అప్లై చేయవచ్చు మన సొంత రాష్ట్రంలోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి ఇవి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగాలు అనమాట సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూడండి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ నేను ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ అలాగే ఎస్ఎస్సి జేఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన బెస్ట్ బుక్స్కి సంబంధించినటువంటి వీడియో చేశాను అండ్ అట్ ది సేమ్ టైం నేను వాటికి సంబంధించినటువంటి అమెజాన్ లింక్స్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ని అలాగే ఈ యొక్క అమెజాన్ లింక్స్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క బుక్స్ అనేవి కొనుక్కోండి ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ స్టాండర్డ్ బుక్స్ నేను ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఈ బుక్స్ గురించి నాకు తెలుసు కాబట్టి నేను దీనికి సంబంధించి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను సో అమెజాన్లో మీరు బుక్ చేసుకోండి వీటికి సంబంధించినటువంటి వీడియో కూడా చేసిన ఆ వీడియో లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈ అమెజాన్ లింక్స్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇమీడియట్గా ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే సిహెచ్ఎస్ఎల్ అంటే ఏంటంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అంటారు సిహెచ్ఎస్ఎల్ సో ఇది టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ మీద రిక్రూట్మెంట్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ నెల ఆరో తేదీ నుంచి మొదలైంది వచ్చే నెల పదిహేనో తేదీకి ఎండ్ అవుతుందనమాట సో దీనికి సంబంధించినటువంటి టైర్ వన్ ఎగ్జామినేషన్ అనేది వచ్చే సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్య ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు అంటే ఆరు నెలల సమయం ఉంది ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కొత్తగా ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఈ సిక్స్ మంత్స్లో ఈ యొక్క నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యి రాయొచ్చు సిక్స్ మంత్స్ అంటే చాలా ఎక్కువ టైమే కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యి రాయొచ్చు ఫ్రెండ్స్ ఆ తర్వాత టైర్ టూ ఎగ్జామినేషన్కి సంబంధించిన డేట్స్ అనేవి తర్వాత మెన్షన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దానికి సంబంధించి టైర్ వన్ అయిన తర్వాత మనకు డేట్స్ అనేవి తెలుస్తాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మూడు రకాల పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే వీటి యొక్క సాలరీస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి మూడు రకాల పోస్టులు ఉంటాయి కదా వీటికి సంబంధించి స్టార్టింగ్లోనే మనకి థర్టీ థౌజండ్ అబవ్ శాలరీ అయితే వస్తుంది స్టార్టింగ్లోనే సో యాజ్ పర్ ది సెవెంత్ పే కమిషన్ ప్రకారం మనకి మంచి శాలరీస్ అయితే ఉంటాయి స్టార్టింగ్లోనే తర్వాత చూసుకున్నట్లయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అందరూ కూడా అన్ని కేటగిరీలకి సంబంధించిన పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు తర్వాత ఏజ్ లిమిట్కి సంబంధించి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి నాటికి మినిమం పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఎస్సీఎస్టీస్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఎక్సర్విస్మెన్కి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో మీకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కనుక మినిమం పద్దెనిమిది సంవత్సరాలు అప్లై చేసుకోవచ్చు మ్యాక్సిమం ఇరవై ఏడు ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు మిగిలినటువంటి వాళ్ళు ఆ ఇరవై ఏడు సంవత్సరాలకి ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ యాడ్ చేసుకొని మీకు అంతకుమించి ఏజ్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు తర్వాత చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ట్వెల్త్ స్టాండర్డ్ ఆర్ ఈక్ అన్నారు అంటే ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఈ మూడింటిలో మీరు ఏది చేసినా కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు తర్వాత చూసుకున్నట్లయితే ఎలా అప్లై చేయాలనేది చూసుకున్నట్లయితే ఈ నెల పది సారీ వచ్చే నెల పదిహేనో తేదీలోపు ఈ అఫీషియల్ సైట్ ఎస్ఎస్సి డాట్ ఎన్ఎస్సి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసుకోవచ్చు తర్వాత చూసుకున్నట్లయితే సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే సౌత్ ఎన్ రీజియన్ కింద మన యాక్చువల్గా వస్తుంది ఫ్రెండ్స్ ఆ సౌత్ సౌథన్ రీజియన్లో ఉండే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ పుదుచ్చేరి ఈ నాలుగు రాష్ట్రాలు ఉంటాయి సో తెలంగాణ వారికి ఒకసారి చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఉంటుంది అలాగే మీకు కరీంనగర్ ఉంది వరంగల్ ఉంది సో ఈ మూడు జిల్లాలు మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కింద ఇచ్చారు తర్వాత ఆంధ్రప్రదేశ్ వారికి చీర చీరాల గుంటూరు అలాగే కాకినాడ కర్నూలు నెల్లూరు తిరుపతి రాజమండ్రి విజయనగరం విజయవాడ విశాఖపట్నం ఈ యొక్క జిల్లాలని ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఏ జోన్కి అయితే అప్లై చేసుకుంటారో ఏ రీజియన్కి అయితే అప్లై చేసుకుంటారో ఆ రీజియన్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెస్ట్రన్ రీజియన్కి అప్లై చేసుకుంటే ఈ పనాచి కానీ అహ్మదాబాద్ కానీ ఈ యొక్క ఏరియాస్కి వెళ్ళే ఎగ్జామ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది సో మాక్సిమం మన వాళ్ళు సౌత్ ఇయర్ రీజన్ కిందే అప్లై చేసుకుంటారు తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే త్రీ స్టేజెస్లో ఉంటుంది మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అది టైర్ వన్ టైర్ టూ అండ్ టైర్ త్రీ అని చెప్పేసి ఉంటుంది టైర్ వన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు అది మీరు సిక్స్టీ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇంకా టైర్ టూ వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ అది ఒక లెటర్ రైటింగ్ ఒక ఎస్ఏ రైటింగ్ అనేది ఇస్తారు దాన్ని మీరు వన్ అవర్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది తర్వాత థర్డ్ వన్ వచ్చేసి టైర్ త్రీ వచ్చేసి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అంటారు ఇది మీరు సిస్టంలో టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట సిస్టంలో మీకు ఒక పాస్ ఇస్తారు అది చూసి మీరు సిస్టంలో వితిన్ ద టైంలో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది టైర్ త్రీ అనేది క్వాలిఫయింగ్ నేచర్లో ఉంటుంది టైర్ వన్ టైర్ టూ అనేది మీరు క్వాలిఫై అవ్వాలి అట్ ది సేమ్ టైం మీకు మంచి మార్క్స్ కూడా రావాలి ఆ రెండు మార్క్స్ని ఆ రెండు ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మార్క్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు యాడ్ చేస్తారనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైర్ వన్ ఎగ్జామినేషన్ అనేది మనకి మొత్తం ఫోర్ సెక్షన్స్గా ఉంటుందన్నమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటుంది అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది సో ప్రతి సెక్షన్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ అనమాట సో హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ని మీరు సిక్స్టీ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది స్క్రైబ్ ఎవరైనా పెట్టుకుంటే వారికి ఎయిటీ మినిట్స్ టైం అనేది ఇస్తారు సో సిక్స్టీ మినిట్స్లో మీరు ఈ యొక్క హండ్రెడ్ క్వశ్చన్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మొత్తం రెండు వందల మార్కులకు ఉంటుందన్నమాట అండ్ నార్మలైజేషన్ కూడా ఈ మధ్య అప్లై చేస్తున్నారు నార్మలైజేషన్ కూడా ఎస్ఎస్సి అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లైక్ మన రైల్వే ఎగ్జామ్స్ లాగా సో మీకు టఫ్గా వచ్చినటువంటి షిఫ్ట్ ఏదైనా ఉంటే మీకు తక్కువ మార్కులు వస్తే మీకు నార్మలైజేషన్ అప్లై చేసి కొంచెం మార్క్స్ అనేవి ఇంక్రీస్ అయ్యేలాగా చేస్తారన్నమాట సో ఈ విధంగా మనకి టైర్ వన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది నాలుగు సెక్షన్స్ ఉంటాయి ఈ నాలుగు సబ్జెక్ట్స్ ఉంటాయి తర్వాత మనకి చూసుకున్నట్లయితే టైర్ వన్ ఎగ్జామినేషన్లో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అలాగే దీనికి సంబంధించి క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అండ్ మనకి జనరల్ అవేర్నెస్ ఉంటుంది కదా దానికి సంబంధించిన సిలబస్ అనేది చూసుకోవచ్చు సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్ గ్రామర్ రూల్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట తర్వాత ఇంటెలిజెన్స్ అండ్ ట్రేజనింగ్కి సంబంధించి అన్ని టాపిక్స్ ఉంటాయి క్వాంటిటీ ఆబ్జెట్యూడ్కి సంబంధించి మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కూడా ఉంటుంది జామెట్రీ మెన్సురేషన్ ట్రిగ్నోమెట్రీ అన్నీ కూడా ఉంటాయి తర్వాత జనరల్ అవేర్నెస్కి సంబంధించి కూడా అన్ని టాపిక్స్ ఉంటాయి తర్వాత చూసుకున్నట్లయితే టైర్ టూ ఎగ్జామినేషన్ అనేది మనకి ఒక క్వశ్చన్ ఎస్ఏ కింద ఇస్తారు ఇంకో క్వశ్చన్ మనకి లెటర్ రైటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఏదైనా కావచ్చు లెటర్ రైటింగ్ సో మీకు ఇస్తారు మీరు అది రెండు కూడా జస్ట్ వన్ అవర్లో అంటే సిక్స్టీ మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటుందన్నమాట మినిమం ఒక థర్టీ మార్క్స్ అనేవి మీరు మీకు రావాల్సి ఉంటుంది అది థర్ థర్టీ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి రావాలి అంటే వందకి ముప్పై మూడు మార్కులు వచ్చి మీరు ముందు పాస్ అవ్వాలి సో మీకు మెరిట్ రావాలి అంటే అట్లీస్ట్ ఒక సిక్స్టీ మార్క్స్ అయినా రావాల్సి ఉంటుంది సో ఈజీగా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ మార్క్స్ అందరికీ వేసేస్తారు నేను కూడా రాశాను ఈ టైర్ టు ఎగ్జామినేషన్ సీజీఎల్ది నాకు సిక్స్టీ మార్క్స్ వచ్చినాయి ఆ టైంలో సో చాలా ఈజీగానే ఉంటుంది రీసెంట్గా జరిగినటువంటి టాపిక్స్ని ఎస్ఎస్ కింద ఇస్తారనమాట నాకు అప్పుడు డిమోనిటైజేషన్ గురించి అడిగారు నేను రాశాను సో తర్వాత లెటర్ రేటింగ్ వచ్చేసి ఫార్మల్ లెటర్ రేటింగ్ అడిగారు సో నాకు సిక్స్టీ మార్క్స్ వచ్చినాయి తర్వాత చూసుకున్నట్లయితే టైప్ త్రీ ఎగ్జామినేషన్ అనేది ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది ఎటువంటి మార్క్స్ అనేవి యాడ్ చేయరు ఒక పాసేజ్ ఇచ్చేసి వార్డ్ ఫైల్లో టైప్ చేయమని చెప్పేసి అడుగుతారు వార్డ్లో సో మీరు అది టైప్ చేయాల్సి ఉంటుంది విత్ ఇన్ ద టైంలో ఎటువంటి మిస్టేక్స్ ఎర్ర మిస్టేక్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ కామాలు ఇలాంటివి సరిగ్గా పెడుతూ మీరు ఈ యొక్క టైపింగ్ టెస్ట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఇది జస్ట్ క్వాలిఫై అయితే చాలు టైర్ వన్ టైర్ టూ అనేది క్వాలిఫై అవ్వాలి అండ్ మంచి మార్క్స్ కూడా రావాల్సి ఉంటుంది తర్వాత మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం అంతా చూసాం టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ఈ త్రీ స్టేజెస్లో ఉంటుంది ఎటువంటి ఇంటర్వ్యూస్ ఉండవు ఓకే ఇంటర్వ్యూస్ లేకుండా ఓన్లీ ఎగ్జామినేషన్స్ ద్వారానే రిక్రూట్మెంట్ అయితే చేస్తారు చాలా మంచి ఉద్యోగాలు సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను అండ్ బెస్ట్ బుక్స్కి సంబంధించినటువంటి వీడియో కూడా చేశాను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అమెజాన్లో ఆర్డర్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్